మహబూబ్నగర్ నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పలు సమస్యలపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోక్సభ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎంపీ పోతుగంటి రాములు సమావేశమయ్యారు. జాతీయ రహదారి 44 పరిధిలో కొత్తూరు నుంచి కొత్తకోట వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణం లేక జనం పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుపోయారు. పలు చోట్ల అండర్ పాస్లు లేక జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందిన విషయాన్ని ఆయనకు తెలిపారు. సర్వీస్ రోడ్లు మరియు అండర్ పాస్ మరియు రోడ్ అండర్ బ్రిడ్జెస్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కనిమెట్ట, వేముల, ముదిరెడ్డిపల్లి వద్ద అండర్ బ్రిడ్జీల నిర్మాణం అత్యవసరమని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఎంపీ వినతి పత్రం సమర్పించారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటైన తర్వాత నేటి వరకు ఒక్క జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా మంజూరు చేయలేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్కు మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెంటనే తొలి ప్రాధాన్యంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జేఎన్వి ఏర్పాటు చేయాలని వినతి చేశారు. వెనకబడిన ప్రాంతాలపై కేంద్రం వెంటనే దృష్టి సారించాలని వినతి పత్రం సమర్పించారు. కలవకుర్తి ప్రజల చిరకాల కోరిక అయిన ధుందిబి నదిపై రఘుపతిపేట రామగిరిని కలుపుతూ తెలకపల్లి మరియు లింగాలను కలిపే రహదారికి సంబంధించి వంతెన నిర్మాణం కోసం నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం 45 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.